హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా చిన్ని కృష్ణుడికి ఇష్టమైన వెన్నుండలు చేసి చూపించబోతున్నానండి. సో చిన్ని కృష్ణుడు ఎక్కువగా వెన్నముద్దలు తింటూ ఉంటాడు కదా, అందుకని ఆ వెన్నతోనే వెన్నుండలు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటాయి, చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. వెన్నుండలు చేసుకోవడానికి ముందు రోజున అయితే మనం బియ్యం అంజన్ నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ బియ్యం తీసుకుంటున్నాను. ఇవి ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదండి. సో 1 కప్ బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా ఈ బియ్యం అంతా కూడా బాగా కడుక్కోవాలండి. సో ఒక 2-3 సార్లు పాటు బియ్యాన్ని బాగా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ని వంపేసి బియ్యం నానబెట్టుకోవడం కోసం మళ్ళీ వేరే వాటర్ వేసుకుని ఒక రాత్రంతా కూడా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే కనుక కనీసం ఒక 6 గంటల అన్న కూడా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. సో బియ్యంలో వాటర్ వేసి మూత పెట్టుకుని నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టుకుంటున్నానండి. సో నెక్స్ట్ డే మార్నింగే మూత తీసుకుని చూస్తే మనకి బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయి ఉంటాయండి. సో ఈ వెన్నుండలు తడి బియ్య పిండితో చేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట. చూస్తారు కదా, బియ్యం అనేది మనకి బాగా నాని ఉన్నాయి. బియ్యంలో మన రాత్రి వేసుకున్న వాటర్ అంతా కూడా వంపేసుకుని మళ్ళీ వేరే వాటర్ వేసి బియ్యాన్ని ఒకసారి కడగాలండి. కడిగిన తర్వాత వాటర్ రాకుండా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్పై బియ్యం వేసుకుని నేను చూపిస్తున్న విధంగా పలచగా బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యం వచ్చేసి ఎండలో కాకుండా నీడనే ఆరబెట్టుకోవాలండి. అంటే బియ్యంలో తడి అనేది పూర్తిగా పోకుండా ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే బియ్యంకి ఉండే తడి అంతా కూడా క్లాత్ పీల్చుకుని బియ్యం అనేది ఈ విధంగా పొడిపొడిగా వస్తాయండి. అలా వచ్చినప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని అందులో బియ్యం జల్లించుకుని జల్లెడ పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని జల్లెడలో వేసి బాగా జల్లించుకున్నట్లయితే కనుక మెత్తగా ఉండే పిండి అంతా కూడా అడుక్కొచ్చేసి అందులో కొద్దిగా రవ్వ రవ్వలాగా ఉంటుంది కదండి, ఇక్కడ చూపిస్తున్న రవ్వ అంతా కూడా జల్లెడలో ఉండిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా పక్కకు తీసేసుకుంటే మనకి బియ్య పిండి చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. సో ఈ పిండి మనకి తడి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం నేను చూపిస్తున్న విధంగా చేతితో ఒత్తేసుకోవాలి. ఒకవేళ మీరు వెంటనే చేసేసుకుంటే పర్వాలేదు, ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయితే కనుక పిండి ఆరిపోకుండా ఉంటుందని అలా చెప్పానన్నమాట. ఇప్పుడు వచ్చేసి 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ముందు పిండి అంతట్లో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత, మనం చేసుకునేది వెన్నుండలు కాబట్టి వెన్న కంపల్సరీగా ఉండాలి కదండి, సో అందుకోసం 1/4 కప్ వెన్న తీసుకుంటున్నాను. అంటే నేను బటర్ తీసుకున్నానండి, మీరు ఇంట్లో చేసుకుంటే వెన్న కూడా వాడుకోవచ్చు. సో ఈ బటర్ని వేసుకుని మొత్తం అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అంటే పిండి మొత్తం కూడా బటర్తో తడవాలి, మొత్తం అంతా కూడా బటర్ని మెతిపేసుకుంటూ పిండిలో బాగా కలిపేసుకోవాలి. పిండిలో బటర్ అంతా కూడా బాగా కలిసిపోతే మనకి పిండి అంతా కూడా కొంచెం రవ్వలాగా వస్తుందండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చూస్తారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా 2 చేతులతో కూడా రబ్ చేసుకుంటూ బటర్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కలుపుకోవడం కోసం నేను ఇక్కడ పాలు వాడుతున్నానండి. అవి కూడా కాచిన పాలు కాదు, పచ్చిపాలు వేసుకుంటున్నాను. 1 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీ పిండి కనుక ఎక్కువగా ఆరిపోతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా పట్టచ్చు. సో అందుకోసం ముందుగానే కాస్త ఎక్కువగా తీసుకుని పెట్టుకుని ఎక్కువ ఒకేసారి వాడకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే మనం చేతితో పిండిని బాగా ఒత్తుకుంటూ కలుపుకుంటే కనుక వెన్నుండలు క్రాక్స్ రాకుండా ఉంటాయండి. చూసారు కదా, పిండి అంతా కూడా ఈ విధంగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మనకి ఈ విధంగా ముద్దలాగా వచ్చేస్తుంది. సో ఆ ముద్ద కూడా మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవడం కోసం కొంచెం పిండి ముద్దని తీసుకుని వేళ్లతో బాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే మనకి ఎక్కువగా క్రాక్స్ అనేది ఏమీ రాకుండా వస్తుంది. అండ్ మనం గులాబ్ జామున్స్ ఎలా అయితే చేసుకుంటామో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్నగా. చూసారు కదా, ఈ విధంగానే పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. మన పిండి కలుపుకునేటప్పుడు బటర్ వేసుకున్నాం కాబట్టి చేతికి అంటుకోవడం లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి, చక్కగా ఉండలు వచ్చేస్తాయి. అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం 1 లేదా 2 వెన్నుండలు వేసుకొని చూస్తే ఆయిల్ కొంచెం మరిగి వేగుతున్నాయి కదండి, అలా వేగుతున్నప్పుడు మీరు ఒకేసారి కొద్దిగా ఎక్కువగా వేసేసుకోవచ్చు అన్నమాట. వేసుకుని అవి కదపడం కోసం గరిట పెట్టకుండా విధంగా ప్యాన్ను కుదుపుకుంటే అవి ఈజీగా సపరేట్ అయిపోతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా, 1-2 మినిట్స్ పాటు వేగిన తర్వాత అప్పుడు గరిట పెట్టుకొని మనం వేరే వైపుకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా 3-4 మినిట్స్ పాటు వేయించుకుంటే
ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అలా వచ్చిన తర్వాత వీటిని మనం బయటకు తీసేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ వేయించుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి కాబట్టి అవి క్రిస్పీగా వేగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లోగా వేయించుకోవాలి. చూసారు కదా మంచిగా రంగు వచ్చింది. వీటిని ప్లేట్లోకి తీసేసుకుని మిగతావి కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి పాకం పెట్టుకోవడం కోసం వేరే ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. 1/4 కప్పు బెల్లానికి 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కూడా వాటర్లో కరిగించుకోవాలి. సో బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే మన బెల్లం పాకాన్ని వడకట్టేసుకోవాలండి. నేను వచ్చి వడకట్టేసుకుని మళ్ళీ ఆ ప్యాన్ని మళ్ళీ కడిగి సో వడకట్టుకున్న బెల్లం పాకాన్ని ప్యాన్లో వేసేసుకుంటున్నానండి. వేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు మరిగించుకున్నాను. ఇది కాస్త దగ్గర పడుతున్న టైంలో మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడి పాకం అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా ఇక్కడ పాకం మనకి బాగా చిక్కబడింది. ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకుని ఒక బౌల్లో వాటర్ తీసి అందులో వేసుకోవాలి. వేసుకున్న పాకం 1-30 సెకండ్స్ పాటు వాటర్లో కలిసిపోకుండా అలానే ఉంటే మనకి పాకం వచ్చేసినట్టేనండి. ఇంకా క్లియర్గా తెలుసుకోవడం కోసం నేను చూపిస్తున్న విధంగా వేళ్లతో దగ్గరకు తీసుకుంటే చిన్న సైజు బాల్ లాగా రావాలండి. అరిసెల పాకం ఉంటుంది కదా అలా, అంటే లేత ఉండ పాకం రావాలన్నమాట. ఆ ఉండ మనం ఎటువైపు తిప్పితే అటువైపు మెల్ట్ అయిపోవాలి. అలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వెన్నుండలు, అవి కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి కదా, అవి కూడా ఈ పాకంలో వేసేసుకుని పాకం అంతా కూడా వెన్నుండలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన వెన్నుండలు వేసే టైంకి స్టవ్ అనేది ఆన్లో ఉండకూడదు, వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వెన్నుండల్ని మనం బెల్లం పాకంలో వేసాం కదండి, ఎక్కడ కూడా ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి. 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే ఆ పాకం అనేది దగ్గర పడి వెన్నుండలకి బాగా పడుతూ ఉంటుంది. అలాగే ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయి కానీ చివరికి విడిపోతాయండి, కంగారు పడాల్సిన పని లేదు. చూసారు కదా కాస్త దగ్గర పడి మొత్తం అంతా కూడా పాకం పీల్చుకుని అండ్ ఇప్పుడు వచ్చేసి సపరేట్ అయిపోయాయి కదా అన్నీ, మనం ప్యాన్లో వదిలేయకుండా 1 ప్లేట్లోకి తీసేసుకుంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అని చూస్తుంటేనే చాలా ఎమ్మెగా ఉన్నాయి. మనం రెడీ చేసుకున్న వెన్నుండలు 1 ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎలా సౌండ్ వస్తాయో మీరే వినండి. అంతేనండి, మనకి వెన్నుండలు చాలా ఈజీగా అలాగే రుచికరంగా రెడీ అయిపోయాయి. సో మరి మీరు కూడా ఈ కృష్ణాష్టమికి విధంగా వెన్నుండలు ట్రై చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి. మరి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చింది అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.